నిర్గమకాండము 17వ అధ్యాయము నిర్గమకాండము 17వ అధ్యాయము 16వ వచనం అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధమనెను. ఈ వచనములో విరోధముగా అనే మాట వ్రాయబడింది. అమాలేకీయులు యెహోవా సింహాసనమునకు విరోధంగా తమ చేతిని ఎత్తిన వారుగా ఉన్నారు. అమాలేకులు ఏమెత్తారు? తమ చేతిని ఎత్తారు. ప్రభు యొక్క సింహాసనానికి విరోధంగా అమాలేకులు తమ చేతిని ఎత్తారని చెప్పి వ్రాయబడి ఉంది. ప్రభు యొక్క సింహాసనానికి విరోధంగా తమ చేతిని వాళ్ళు ఎత్తారు అంటే ప్రభునకు విరోధంగా వారు తమ చేతిని ఎత్తారు అని అర్థం. గమనించండి, వారు ప్రభు యొక్క సింహాసనానికి విరోధంగా తమ చేతిని ఎత్తారు అంటే ప్రభునకు విరోధంగా తమ చేతిని వారు ఎత్తిన వారుగా ఉన్నారు. ప్రియులారా, అమాలేకీయులు తమ చేతిని ప్రభునకు విరోధంగా ఎత్తారు. చేతులు అనేవి దేనికి గుర్తుగా ఉన్నాయి అంటే మన యొక్క క్రియలకు గుర్తుగా ఉన్నాయి. చేతులు దేనికి గుర్తుగా ఉన్నాయి? మన క్రియలకు. మరి మన చేతులు ప్రభునకు విరోధంగా ఎత్తబడ్డాయి అంటే మన క్రియలు ప్రభునకు విరోధంగా ఉన్నట్లు. గమనించండి, ఎవరి చేతులైతే ప్రభునకు విరోధంగా ఎత్తబడతాయో వారి క్రియలు ప్రభునకు విరోధంగా ఉన్నట్లు. కాబట్టి ఇక్కడ అమాలేకుల యొక్క చేతులు ప్రభునకు విరోధంగా ఎత్తబడ్డాయి అంటే వారి క్రియలు ఎట్లా ఉన్నాయి? ప్రభువునకు విరోధమైన క్రియలుగా ఉన్నాయి. వీళ్ళ అమాలేకుల యొక్క క్రియలు ప్రభునకు విరోధంగా ఉన్నాయి, అయితే మన క్రియలు ఏ రీతిగా ఉన్నాయి? మన క్రియలు కూడా ఒకవేళ ప్రభునకు విరోధమైన క్రియలుగా ఉన్నాయేమో మనం పరిశీలన చేసుకోవాలి. ప్రియులారా, ఈ యొక్క అమాలేకీయులు ఎలాంటి క్రియలు కలిగి ఉన్నారు వాక్యలో మనం గమనించవచ్చు. మరి వీళ్ళ క్రియలు ఏ విధంగా ఉన్నాయంటే ఇదే అధ్యాయము 8వ వచనం చూడండి. తరువాత అమాలేకీయులు వచ్చి రెఫిదీములో ఇస్రాయేలుతో యుద్ధము చేయగా. చూడండి, ఇక్కడ కారణము లేకుండా ఈ అమాలేకీయులు ఏం చేస్తూ ఉన్నారంటే ఇస్రాయేలుతో యుద్ధం చేస్తూ వచ్చారు. ఇస్రాయేలీలు వారి పనులు వాళ్ళు ఉన్నారు, అమాలేకులు జోలికి రాలేదు, అమాలేకులకి ఎలాంటి ఇబ్బంది కలగజేయలేదు. కానీ అమాలేకులు ఏం చేస్తూ వచ్చారు? హేతువు లేకుండా కారణం లేకుండా ఇస్రాయేలీలతో యుద్ధం చేస్తూ ఉంటున్నారు. యుద్ధం చేయడము అనేది మరి కలహించడానికి పోట్లాడడానికి గుర్తుగా ఉంది. యుద్ధం చేయడం అంటే ఏంది? కలహించడము, పోట్లాడడం. వీళ్ళని గమనించండి, వీళ్ళ క్రియలు ఏంటంటే పోట్లాడడం. వీళ్ళ పని ఏంటంటే, వీళ్ళ క్రియలు ఎలా ఉన్నాయంటే వీళ్ళ క్రియల్లో ఒకటేందంటే పోట్లాడే క్రియ. వీళ్ళ క్రియలు అంటే పనులు ఎలా ఉన్నాయంటే వాళ్ళు పోట్లాడేవారుగా, కలహించేవారిగా, కొట్లాడేవారుగా ఉంటా ఉన్నారు. వీళ్ళని గమనించండి, ఎవరైతే మరి కొట్లాడే వాళ్ళుగా, కలహించేవారుగా మరి ఉంటా ఉన్నారో అలాంటి వారు ప్రభునకు విరోధమైన క్రియను కలిగి ఉన్నట్లు వాక్యంలో రాయబడింది. కలహమునకు దూరంగా ఉండుట నరునికి ఘనత అని. దేవుని ప్రజల కలహానికి ఎలా ఉండాలి? దూరంగా ఉండాలి. ప్రియులారా, కలహించే విధానము, పోట్లాడే విధానము ఎవరిలో ఉంటుందో మరి వాళ్ళు దేవునికి విరోధమైన క్రియను కలిగి ఉన్నారు అని అర్థం. కాబట్టి కలహించడం అనేది దేవునికి విరోధమైన క్రియ. ఈ అమాలేకీయుల్లో కలహం ఉన్నట్లుగా, కలహం అనే క్రియ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. వాళ్ళు కలహించే వాళ్ళుగా ఉన్నారు. అలాగే వాళ్ళ క్రియల్లో ఇంకొక క్రియ ఏంటంటే మనము ద్వితీయోపదేశ కాండములో గమనించవచ్చు. ద్వితీయోపదేశ కాండము 25వ అధ్యాయం
18వ వచనం చూడండి. నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనుకనున్న బలహీనులందరినీ హతము చేసెను. చూడండి, ఇక్కడ అమాలేకులు చేసిన పని ఏంటంటే ఇశ్రాయేలీయుల్లో ఉన్న బలహీనులందరిని హతము చేస్తూ వచ్చారు. వాళ్ళు చేసిన క్రియ ఏంటంటే ఇశ్రాయేలీలో బలహీనులను ఏం చేశారు? హతము చేశారు, అంటే చంపేశారు. దేవునికి భయపడకుండా ఇశ్రాయేల్ మీదకి వచ్చి ఇశ్రాయేల్లో బలహీనులందరూ చంపినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. పిల్లరా, కలహించారు, అలాగే ఇశ్రాయేల్లో బలహీనులందరిని చంపిన వారుగా ఉన్నారు. ఇవే వాళ్ళు చేసినటువంటి మరి ప్రభునకు విరోధమైన కార్యాలు. కారణం లేకుండా వాళ్ళతో కలహించారు, కారణం లేకుండా వారిలో కొందరిని చంపేసిన వాళ్ళుగా ఉన్నారు. పిల్లలు చంపడం అనేది మరి వాక్యమును మనం గమనించవచ్చు, తన సహోదరుని ద్వేషించు ప్రతి వాడు నరహంతకుడు అని చెప్పి రాయబడింది. యోహాను రాసిన మొదటి పత్రికలో 3:15 మాట మనం చూడవచ్చు. ఇక్కడ వీళ్ళు ఇశ్రాయేల్ బలహీనులను చంపారంటే వీళ్ళు ఏమైనట్లు? నరహంతకులు, నరహత చేస్తూ వచ్చారు. ఇప్పుడు వాక్య ప్రకారం మనం చూస్తే సహోదరుని ద్వేషించడం కూడా నరహత్య చేసిన దాంతో సమానం. అంటే పిల్లలు, ప్రభు ప్రజలంగా మనము ఇతరులను ద్వేషించే వారంగా ఉంటే దేవునికి విరోధమైన మరి కార్యాన్ని కలిగి ఉన్నట్లు. వీళ్ళు మరి నరహంతకులుగా ఉన్నారు, నరహత్య చేస్తూ వచ్చారు. నరహత్య అనేది తోటివారిని ద్వేషించడంతో సమానంగా మనం చూస్తున్నాం. అంటే తోటివారిని ద్వేషించడమే నరహత్య అని వాక్యంలో రాయబడింది. కాబట్టి ఇప్పుడు మరి వీళ్ళు బలహీనులను చంపి నరహంతకులుగా ఉన్నారు అంటే ఈ క్రియ అనేది దేవునికి విరోధమైనది. మన జీవితాన్ని ఆలోచన చేసుకుంటే మనం ఇతరులను ద్వేషించడమే నరహత్య చేయడము గనక ద్వేషించుట అనే విధానం ఎవరిలో ఉందో వారు దేవునికి విరోధమైనటువంటి క్రియను కలిగి ఉన్నారు. కాబట్టి గమనించండి, మరి వీరి యొక్క స్థితిని మనం చూస్తున్నాం. మొదటిగా కలహించారు, రెండవదిగా నరహత్య చేస్తూ వచ్చారు. ఇవే వారు చేసిన దేవునికి విరోధమైన క్రియలు. అలాగే మనలో కూడా కలహించే విధానం ఉంటే, అలాగే మనలో కూడా మరి ఇతరులను ద్వేషించే విధానం ఉంటే మనలో కూడా దేవునికి విరోధమైన క్రియలు ఉన్నట్లే. కాబట్టి ప్రియులారా, మనం కూడా మరి కలహించే వారంగాను ఇతరులను ద్వేషించే వారంగా ఉంటున్నామేమో, మరి అవే దేవునికి విరోధమైన క్రియలు. అలాంటి క్రియలు మనలో ఏమాత్రము ఉండకూడదు. అలాంటి క్రియలు మనం ఏమాత్రం కూడా కలిగి ఉండకూడదు. అలాంటి క్రియను మనం ఏం చేయాలంటే విడిచిపెట్టాలి. అమాలేకీయుల్లో మరి యెహోవాకు విరోధమైన క్రియలు ఉన్నాయి. ప్రియులారా, మనలో కూడా వారిలో ఉన్న ప్రభువునకు విరోధమైన క్రియలు ఏమైనా ఉన్నాయేమో, అంటే కలహించే విధానము, ద్వేషించే విధానం ఉందేమో మనం పరిశీలన చేసుకుని ప్రియులారా దాన్ని మనం విడిచిపెట్టే వారంగా ఉండాలి. వాక్యలు మనం చూస్తూ ఉంటున్నాం, అమాలేకులు తమ చేతిని మరి ప్రభు సింహాసనమున కనగా ప్రభువునకు విరోధంగా ఎత్తారు. చేతులు క్రియలకు గుర్తుగా ఉన్నాయి గనక వారి క్రియలు ప్రభువునకు విరోధంగా ఉన్నాయి. ప్రియులారా, మనలో కూడా ప్రభువునకు విరోధమైన క్రియలు ఉన్నాయేమో పరిశీలన చేసుకుని, ఒకవేళ ఉన్నట్లయితే ఆ క్రియలను ఏం చేయాలి? మనము విడిచిపెట్టేసేయాలని వాక్యము ద్వారా హెచ్చరిక చేయబడుతూ ఉంటున్నాం.